దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. మా అందరు బాగానే ఉన్నారుగా, చాలా సంతోషం. ఈరోజు కూడా మీ అందరితో కలిసి మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మా అందరికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి, కీర్తన 3:7. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు ఇరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడండి నాయన, నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, సొంత వారే ఎదురు తిరిగిన వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో పరిస్థితులు నానాటికి చాలా దిగజారిపోతూ ఉన్నాయి. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఇటు మగ పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, మేమేమీ తక్కువ కాదన్నట్లుగా ఆడపిల్లలు ఎదురు తిరిగి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న బ్రతుకుచున్న రోజుల్లో మనం ఉన్నాం. మరికొంతమంది మన చేతే మేలు పొందుకొని మనల్ని ఉపయోగించుకొని మనల్ని వాడుకొని మరలా వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి రావడం, మన ద్వారా పైకొచ్చి మన ద్వారా ఒక పొజిషన్ తెచ్చుకొని మన ద్వారా ఉద్యోగం సంపాదించుకొని నీ ద్వారా ఒక గొప్ప స్థితికి వచ్చిన వాళ్ళే నీ సొంత వారే, నువ్వు మేలు చేసిన వారే, నువ్వు నమ్మిన వారే, నీవు ఆదరించిన వారే. నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలి? ఈ లోకంలో జరిగే సంగతులు చూస్తూ ఉంటే లోకానుసారులు అయితే పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తారు, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తారు, రౌడీజం చేస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, ఇంకా ఎక్కువైతే చంపేస్తారు. ఈ రోజున అనేక మంది అక్రమ సంబంధాలు పెట్టుకుని నమ్మించి సొంత వారిలోనే సొంత మనుషుల్లోనే ఆ ఇష్టానుసారంగా జీవిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్ని అధోగతి పాలు చేసుకుంటూ నమ్మిన వారినే మోసం చేస్తూ అనేక మంది ఈ రోజున తిరుగుబాటు, అదేమనంటే నేను ఎక్కడ చేశాను, నేనేం చేశానని తిరుగుబాటు చేసే ప్రజలు మన మధ్యలో ఉన్నారు. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా ఇంటికి వస్తూ పరిచయాలు పెంచుకుంటూ ఆ వరుసలు కలుపుకొని చాలా క్లోజ్గా ఉన్నట్లుగా నటిస్తూ ఇటు అబ్బాయిలు అమ్మాయిలను, ఇటు అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తూ నమ్మించి చాలా భయంకరమైన ఆ స్థితిలోనికి మనుషులు తీసుకెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే ఈ మోసాన్ని భరించలేక ఒక అమ్మాయి మల్టిపుల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకున్నటువంటి కారణాల చేత చాలామంది ఆడపిల్లలు ఈ రోజున చెండికావేశంలో బలైపోతున్నారు. అలాగే మగపిల్లల జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి. ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు వెళ్ళకెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ చేతుల్లో బలైపోయిన సంఘటనలు పేపర్లో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇన్ని చూస్తున్నా, ఇన్ని జరుగుతున్నా, చాలామందికి బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతుకుచున్న సమాజంలో మనం ఉంటున్నాం. మనుషులకి జంతువులకి తేడా లేని పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తున్నాం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో మన ముందు ఎంతో మంచిగా మాట్లాడుతున్నారు, మన ముందు ఎంత మన క్షేమాన్ని కోరినట్టుగా మాట్లాడుతున్నారు, మనకు ఎంతో సహాయం చేసినట్లుగా మాట్లాడుతున్నారు. తర్వాత నిజస్వరూపం తెలిసేపాటికి
చాలామంది చాలా నష్టపోతూ ఉన్నారు. మనశ్శాంతి లేక నెమ్మది లేక కొంతమంది డైవర్స్ తీసుకుని కూడా కొంతమంది రివెంజ్ తీసుకుని జైలు పాలవుతున్న అనేక కుటుంబాలు. అందువల్ల భార్య పిల్లలు రోడ్డున పడి, భర్త రోడ్డున పడి, పిల్లలు రోడ్డున పడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ రోజున మనుషులు ధనాపేక్షను బట్టి అలాగే శరీర సంబంధమైన ఆ ఆశలను బట్టి శరీర ఆశలకు ధనాపేక్షకు మనుషులు లోబడిపోయి వాళ్ళ సుఖ సౌఖ్యాలు తీర్చుకోవడానికి తన వారితో సహా నమ్మిన వారితో సహా మోసం చేయడానికి ఈ రోజున అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. ఏమి ఇత్తుతావో అదే కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మోసం చేసే పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, నువ్వు నమ్మిన వారిని మోసం చేయాలని ఆలోచన కలిగి ఉన్నావేమో, నీ ఆలోచన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. తల్లిదండ్రులను ఎదిరించి దూర ప్రాంతాలకు వెళ్ళి తప్పిపోయిన కుమారుడు వల్లే ఏదో సంపాదించేద్దాం, ఏదో ఒకటి చేసేద్దామని అనేక మంది తల్లిదండ్రులను ఎదిరించే ఆడపిల్లలు, మగపిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఎలగబెడతామని చెప్పి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఇచ్చల విడిగా సెలసల కోసం, డబ్బుల కోసం వారి జీవితాలను అధోగతి పాలు చేసుకుంటున్నారు. అనేక మందిని చూస్తూ ఉన్నాం. తీరా ఎందుకమ్మా అలా చేశారు, ఎందుకు బ్రదర్ అలా చేశారంటే మా మాట మా పిల్లలు వినడం లేదండి, మా మాట మా పిల్లలకు లోబడతం లేదండి, వారు ఇష్టానుసారంగా బతుకుతున్నారండి. ఎన్నో ఫోన్లు ఈ రోజున వస్తున్న ఫోన్లు కాల్స్ను చూస్తే చాలా భయంకరంగా లోకం ఉందని జ్ఞాపకం పెట్టుకో. ప్రియమైన ఎవరిని బిడ్డ, ఎవరు వస్తుడా, ఎవరు రాలా, నువ్వు కాస్త తక్కువైనా సరే చక్కగా ఇంటి పొట్ట నుండి అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయి. ఏదో జాబ్ తరణ ఏదో లాంగ్ వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళటానికి లేకపోతే అక్కడ ఉండాలి అనుకుంటే తప్ప, కంపల్సరీ అయితే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ బిడ్డలను బయట ఊర్లకు పంపడానికి అలాగే మీరు వెళ్ళడానికి కూడా ఇష్టపడవద్దు. చాలా మంది ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డలే, దేవుని నమ్ముకున్న వారే వారి విశ్వాస జీవితానికి భ్రష్టులై వారి విశ్వాస జీవితాన్ని కోల్పోయి సంఘానికి, కుటుంబానికి, దేవునికి దూరం అయిపోయి ఈ లోకమే మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంది అన్నట్లుగా వారి ఇష్టానుసారంగా బతుకుచ్చు వారి జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటున్నారు. ఈ రోజున పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళలో చాలామంది మనం చూస్తున్నాం. క్రైస్తవులే, క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వారే, రక్షణ పొందామని చెప్పుకుంటున్న వారే, కన్వర్ట్ అయిన వారే, అనేక మంది విడాకుల కోసం అక్రమ సంబంధాల నిమిత్తం ఆస్తి తగాదాలు, ధనాల మోసాలు, కోర్టుకి ఈ చెక్కు బౌన్స్ కేసులు ఇవన్నీ ఎక్కువగా మనం చూసేది ఈ క్రైస్తవుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఏలూరు స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే విషయంలో మాట్లాడతాను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అంటున్నారు, ఏమోనండి చాలామంది క్రైస్తవులే ఈ విడాకులు సంబంధించి, ఈ క్రైస్తవ కుటుంబాల్లోనే క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వాళ్ళేనండి ఎక్కువ మంది ఈ పోలీస్ మా స్టేషన్కి వస్తున్నారు, చాలా భయంకరంగా తయారవుతున్నారు వీళ్ళు అని చెప్పి అన్నప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను, నేను ఎంతగానో భయపడ్డాను. ఏంది ఈ పరిస్థితి ఎలా తయారవుతుంది? అందు నిమిత్తమే కదా యేసయ్య నామం అన్ని జనుల ముందు అవమానపరచబడుతుంది. అందు నిమిత్తమే కదా ఆయన నామాన్ని నమ్మాలంటే చాలామంది ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మిన వారే, మనం పూర్తిగా నమ్మిన వారే మోసం చేస్తారు, నమ్మని వాళ్ళు ఎలాగో మోసం చేయలేరు. కనుక దేవుణ్ణి తప్ప నువ్వు మనుషులను నమ్ము, గుడ్డిగా నమ్మబాకు, అలాగే నమ్మిన వారిని మోసం చేయబాకు. ఏమి ఎత్తుతావో అదే కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కొడుకే దావీదు మీద తిరుగుబాటు చేశాడు, అబ్షాలోము మీద తిరుగుబాటు చేశాడు, దావీదును చంపాలని ప్లాన్ చేసి యుద్ధానికి కాలు దువ్వుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చేసిన పొరపాటును బట్టి, దావీదు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని ఒకే ఒక్క పాపం చేశాడు, తద్వారా ఒక పిల్లాడు చనిపోయాడు.
ఇంకో పిల్లాడు ఎదురు తిరిగి దావీదును చంపడానికి ఆ ముందుకొస్తూ ఉన్నాడు. ఈ రోజున తల్లిదండ్రులారా, మీరు చేసిన పాపాలు మీ పిల్లల మీదకు వెళ్ళకుండా జాగ్రత్త పడండి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకు వెళ్తున్నాయి, అలాగే తల్లిదండ్రులు చేసిన భక్తి కూడా పిల్లల ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తూ ఉంటాయి. నా తల్లి నా కోసం ఎంతో ప్రార్థన చేసింది, ఎంతో కన్నీరు కార్చింది. చెడిపోయిన స్థితిలో ఉన్న నన్ను బాగు చేయాలని ఆమె దండెత్తి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఎందుకంటే నన్ను కొట్టలేదు, కాడిలాగా పెరిగాను. ఆమెకంటే బలంగా తయారైన నన్ను కొట్టడానికి సాహసం చేయలేదు. కానీ నా కుమారుని మార్చయ్యా అని దేవుని దగ్గర ప్రార్థనపడింది, ఎంతో కన్నీరు కార్చింది. ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఎంతోమంది పిల్లలు పెట్టి కన్నీరు కార్చే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ నమ్మి కాలేజీలకి పంపిస్తూ ఉంటే, వాళ్ళ నమ్మి హాస్టల్స్కి పంపిస్తూ ఉంటే, వాళ్ళని నమ్మి ఉద్యోగాలకి పంపిస్తూ ఉంటే, అనేక రకాల తలనొప్పులు తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గరికి పెడుతూ ఉంటే, ఈ తల్లిదండ్రులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంత కారణాలు తల్లిదండ్రులు కూడా, ఈ తల్లిదండ్రులుగా ఉన్న నీవు నీ పిల్లలను భక్తిలో పెంచకుండా, నువ్వు మందిరానికి వెళ్లకుండా, ఆదివారం షికార్లకు అలవాటు చేసి, ఆదివారం ఖాళీ వస్తుందా, స్కూల్ లేదు, కాలేజీ లేదు, ఉద్యోగానికి సెలవు, వీకెండ్స్ పార్టీలు అని చెప్పి, ఆ ఊరు ఈ ఊరు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఆదివారం రాగానే చర్చికి ప్లాన్ చేయకుండా ఆ విహారయాత్రలని, లేకపోతే బీచ్లని, లేకపోతే సర్కస్లని, భవానీ దీపాలని, ఇంకోటి చుట్టాలు ఇళ్ళని నువ్వు ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్లాన్ చేసుకుని పిల్లలను తీసుకుని వెళ్ళిపోతున్నావు. రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మందిరానికి ఎలా వస్తారు? మందిరానికి రాకపోతే వాళ్ళు భక్తులు ఎలా పెరుగుతారు? భక్తులు పెరగకపోతే నీ మాట ఎలా వింటారు అనే ఆలోచన చేస్తున్నావు. ఆపరిమైన తల్లి తండ్రి, కనుక మీరు తల్లిగా తండ్రిగా ఒక మంచి పద్ధతిగా నీ బిడ్డలు పెంచితే, ఆ భక్తిలో పెంచితే అది వాళ్ళకి దీవెనకరంగా మారుద్ది. నువ్వు వాళ్ళకి భక్తి ఇవ్వకుండా, వాళ్ళ దేవుని భయభక్తుల్లో నువ్వు పెంచకుండా, నీ వాళ్ళ కోసం ఎంత సంపాదించినా, కొంతమంది అయితే ఆదివారాలు కూడా పనిచేసేసి తెగ సంపాదించేసేసి ఎందుకు బతుకుతున్నావు అంటే, నా పిల్లల కోసమే బతుకుతున్నా, నా కుమారుడు కోసమే బతుకుతున్నా, నేను పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు, నేను పడ్డ శ్రమలు వాళ్ళు పడకూడదని వాళ్ళ కోసమే వాళ్ళని నమ్మి, ఆ సొంత బిడ్డల కోసం, సొంత అన్నల కోసం, సొంత చెల్లెళ్ళ కోసం, సొంత బంధువుల కోసం ప్రయాసపడే అనేక మందిని ఈ రోజున మనం చూస్తున్నాం. తీరా చూస్తే వాళ్లే ఇలా గుండెల మీద తన్నే పరిస్థితి. వారు చేసే గాయాలకి తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో చక్కగా ఉంటుంది, ఉంటాడని పంపించిన కొడుకు కూతురు ఇష్టానుసారంగా బతుకుతున్నారు, పేరు చెడగొట్టారని, ఆ క్యారెక్టర్ పోగొట్టుకున్నారని విన్నప్పుడు ఎంతోమంది తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఎంతకాలం నీ ఎంజాయ్మెంట్స్, ఎంతకాలం నీ ఇష్టానుసారమైన బ్రతుకు. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో ఎంతో కోల్పోయాడు. కానీ తిరిగి మళ్ళా వచ్చి పశ్చాత్తపడి తండ్రికి దేవునికి దగ్గరయ్యాడు. నీకెందుకు రావటం లేదు ఆ పశ్చాత్తాపం? నీకెందుకు రావటం లేదు మరలా నేను తిరిగి వెళ్ళాలి, నేను తిరిగి ప్రార్థనలో బలపడాలి, నేను ప్రార్థన చేయాలి అని? తిరుగుబాటు ఎవరైనా మన మీద చేస్తున్నప్పుడు మీరు కేసుల జోలికి సాధ్యమైనంత వరకు వెళ్ళకండి. ఇక్కడ దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు, దేవుని వలన ఇతనికి రక్షణ ఏమయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళకేం చేయడు. వీళ్ళ పని అయిపోయింది, ఇంకా అంతే, వీళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు, ఇంకా వీళ్ళతో సహవాసం అనవసరం అని నమ్మిన వారే, మన దగ్గర మేలు పొందిన వారే అంటూ ఉంటే మన హృదయం బద్దలైపోతుంటుంది కదా, మన హృదయం అల్లాడిపోతుంటుంది కదా. ఆ పరిస్థితుల్లో మనం చేయవలసింది, మనల్ని ఆదుకునేది దేవుడు మాత్రమే. లోకులు అనుకుంటున్నారండి, ఈ పని అయిపోయింది కా అని బాధిస్తున్నారట, మేలు పొందినారే బాధిస్తున్నారు,
ఎవరో బయటోళ్ళు కాదు బాధించేది, సొంత వారే బాధిస్తున్నారు, బిడ్డలే బాధిస్తున్నారు, తల్లిదండ్రులే బాధిస్తున్నారు, అత్తలే బాధిస్తున్నారు, కోడళ్ళే బాధిస్తున్నారు, రక్త సంబంధికులే బాధిస్తున్నారు. వాళ్లే మన గురించి ప్రచారం చేసేది, వీళ్ళ పని అయిపోయింది, ఇంకేముంది, వీళ్ళ అమ్మాయి ఎలా, వీళ్ళ అబ్బాయి ఎలా, వీళ్ళ భర్త ఎలా, భార్య ఎలా అని ఎండేసేటువంటి అనేక మంది నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరికంటే ఘనమైనటువంటి జీవితాన్ని జీవించాలి, వాళ్ళ మీద జయము కావాలి అంటే మనం దేవుని మీద ఆధారపడాలి. మూడవ వచనం, యెహోవా నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయ ఆశ్రయముగాను, తల ఎత్తువాడవు గాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుగను నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తిన మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ఎంతోమంది నీ మీదకి లేచేవారు ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది నీ గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను దిగజార్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఆయనకు మొర పెడతామో, ఎంతమంది కూలినా కరోనా టైంలో చాలామంది మన చుట్టుపక్కల ఉన్నవారు ఎంతోమంది పోయినా మన ధైర్యమే మనల్ని రక్షించింది, మన దేవుడు మన కాపుదలు ఇచ్చాడు. ఈ రోజున ఎంతోమంది మన మీద దండిస్తూ వస్తుంటారు. యేసుక్రీస్తు అలా ఆ సముద్రంలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చింది, 4 వైపుల నుంచి అలలు కొట్టాయి. అయినా క్రీస్తు మీద ఆధారపడ్డారు. నశించిపోతున్నామయ్యా అని చెప్పి యేసయ్యను వేడుకున్నప్పుడు ఆ తుఫాన్ని ఆగో అనగానే ఆగిపోయాయి. దేవుడు మన మీదకు వచ్చినటువంటి మాటల తుఫానే కానీ, మన మీదకు వచ్చిన ఈ ఆర్థిక సమస్యలనే తుఫానే కానీ, మన బిడల ద్వారా వచ్చిన అవమానాలనే తుఫానే కానీ, మనం చేతి ద్వారా తెచ్చుకున్న ఆ పోగొట్టుకున్న పేరే కానీ, దాని ద్వారా వచ్చేటువంటి మానసిక వేద అనే తుఫానే కానీ, ఈ అన్నిటి నుండి జయించి విడిపించగల సమర్థవంతమైన ఆలకించి ప్రార్థన ఆలకించి మొర ఆలకించి జవాబిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే నారాధిస్తున్న నజరేయుడైన యేసు. నేను బాధలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు, నా సొమ్మంతా పోగొట్టుకొని అవాయ చెప్పులు వేసుకుని మాసిపోయిన బట్టలు వేసుకుని గుణదల వీధుల్లో తిరుగుతున్న సమయంలో, పెళ్లి లేని సమయంలో అప్పులు పాలిపోయి 2,40,000 రూపాయలు అప్పులు పాలైపోయి పేకల లోతు 96వ సంవత్సరంలో పేకల లోతు ఆ అప్పుల్లో మునిగిపోయిన ఆ నా జీవితం, నెలకి 7,000 రూపాయలు ఆ రోజుల్లోనే వడ్డీలు కట్టుకుంటూ, ఆ వడ్డీలు కూడా డబ్బులు లేక వస్తువులు వడ్డీల కింద ఇచ్చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫైనాన్స్ వాళ్ళు బండిలోకి వెళ్ళిపోయి ఇంట్లో వస్తువులు వడ్డీల కింద ఇచ్చుకున్న పోతన్నా ఏమీ అప్పులు తీరకుండా ఆఖరికి వడ్డీలోళ్ళు ఇంటి మీదకి వచ్చి గోల చేస్తున్న సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా పాపిష్టి బతుకును నా దేవుని దగ్గర పెట్టి ఆ సమయంలో నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. నేను ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడి నేను నా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టానో, దేవుడు నన్ను ఆదుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు, నా అప్పుల బాధ నుండి, అనారోగ్య సమస్య నుండి విడిపించి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఈ రోజున తీసుకొచ్చి, ప్రతి వారం ఈ రోజున 200 మంది పై మాటే అన్నదానం, బిర్యానీ దానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. త్వరలో ఒక వృద్ధాశ్రమాన్ని కూడా కట్టాలి. అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు వేరే చోటకి వెళ్ళిపోయి దిక్కులేని బతుకుచున్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఒక దిక్కును చూపించాలి, ఒక దిక్సూచిగా ఆ అవసాన సమయంలో ఆఖరి సమయాల్లో వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా బ్రతకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి పెద్ద స్థలములో వృద్ధాశ్రమం వృద్ధుల కొరకు ఆశ్రమాన్ని కట్టాలని చెప్పి ఈ రోజున నేను ప్లాన్ చేస్తూ ఉన్న ఆ దేవుడిచ్చిన ప్రేరేపణ చేత మీలో కొంతమంది వృద్ధాశ్రమ నిమిత్తం కానుకలు పంపుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా మీరు ఆ పంపే కానుకలు దానికే వాడాలని నిర్ణయించుకుంటున్నాను. అలాగే మీలో కొంతమంది అన్నదానానికి కానుకలు పంపుతున్నారు. అనేక మంది ఆకలితో అలమటించున్న బిడలు ఆకలి తీర్చే సమయము,
ఆ వెళ్ళి సమయానికి ఆకలి తీరుస్తున్న మా సంఘానికి సహకారులుగా మీరు ఉంటున్నారు. అలాగే అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఈ రోజున సువార్త పరిచర్య కొరకు టీవీ క్లబ్లో చేరి నెల నెల అన్నదానం కోసం 500-1000 రూపాయలు కొంతమంది పంపుతూ ఉన్నారు. అలాగే ఈ ఎపిసోడ్కి పంపినటువంటి విజయ శ్రీనివాస్ అనే కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే అభిలాష్, అలాగే కర్ణాటక నుండి మరొక కుటుంబం, అలాగే చుట్టుపక్కల అనేక మంది ఈ పరిచర్యలకు సహకరిస్తూ ఉన్నారు. మరికొంతమంది వృద్ధాశ్రమానికి వాళ్ళు ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి జీతాన్ని, వాళ్ళు స్థలం అమ్ముకున్నప్పుడు ఆ కొంత దేవునికి వృద్ధాశ్రమ నిమిత్తం కానుకను పంపుతానన్నారు. ఇది లక్షల్లో అవసరం, చాలా పెద్ద స్థలం కొనాలి. దానిలో మంచి మంచిగా ఫెసిలిటీస్తో గదులు కట్టి వాళ్ళకి సకల సౌకర్యాలతో వృద్ధులకు ఆ ఆఖరి సమయంలో హ్యాపీగా బ్రతకడానికి కావలసిన అన్నీ కూడా చేయాలని నా ఆలోచన. మీకు అలాంటి మంచి ఆలోచన ఉంటే, మీరు ఒకవేళ చేయలేకపోతే మీ తరపున మీ వారి తరపున అన్నదానానికి కానీ అలాగే వృద్ధాశ్రమానికి కానీ మీకున్న దానిలో వేద వృధా చేసుకోకుండా పార్టీలకి లక్షలు తగలేసేస్తున్నారు. ప్రతి చిన్న చిన్న దానికి ఆ కొన్ని 1000 రూపాయలు పంపించేసి పాడు చేసుకుంటున్న దేవుని బిడ్డలారా, ఆ ఏదో అన్నదానానికి పంపిస్తే మీ పేరు మీద మేము చేసి పెడతాం కదా. అలాగే వృద్ధాశ్రమం నిమిత్తం ఎంతో డబ్బులు మీరు దాచి దాచి వాటిని నిరుపయోగంగా ఎవరో తీసుకుపోయేటట్లు కాకుండా మనం ఈ లోకంలో లేకపోయినా మన పేరు చెప్పుకొని చక్కగా దేవుని మహిమార్థమై అనేక మంది అన్ని జాతుల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, మతము కేవలం క్రైస్తవులకే కాదు క్రీస్తుని ఎరగని వారికి కూడా మన ప్రేమను చూపించాలనే ఉద్దేశంతో అనేక మందిని వృద్ధాశ్రమంలోకి, రక్షణ లేని వారికి రక్షణలోకి నడిపిస్తూ, ఆశ్రయం లేనికి ఆశ్రయాన్ని కల్పిస్తూ అనేక మందికి చేయాలని ఆశ కలిగి ఉన్నాను. తినటానికి లేని పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు ఈ రోజున ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేసేటట్లుగా, అలాగే మిమ్మల్ని కూడా కలుపుకుని వెళ్ళేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ముందుకొస్తున్న విధానాన్ని బట్టి దేవుడు సమృద్ధిగా మీకు దయచేయునుగాక. అలాగే ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుని మీద ఆధారపడండి. మన శత్రువుల నుండి దేవుడు మనకు జయము కలుగు చేయునుగాక. నీ భయాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి ఆరోగ్యవంతులుగా, అలాగే అప్పు లేని వారిగా దేవుడు మిమ్మల్ని తయారు చేయునుగాక. నా దేవునికి సాక్షులుగా మిమ్మల్ని వాడుకొందురుగాక. నా దేవుని చేతిలో పనిముట్లుగా నీ బిడ్డలు ఉందురుగాక. నా దేవుని పనిలో వాడబడే కుటుంబాలుగా మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నా దేవుడు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్యం విన్నవి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఎక్కడైతే అనారోగ్యం ఉన్న చోట వాళ్ళు చేయి పెట్టుకున్నారో వారు చేయి కాదు నాయన, నీ హస్తం పెట్టండి. ఏ కవించిన ప్రతి బిడ్డకి ఆ స్వస్థత కలుగునుగాక. అది ఏ రోగమైనప్పటికీ విడుదల ఇస్తున్నందుకే వందనాలు. కోర్టు కేసు పోలీస్ కేసు విడిపించండి అయ్యా. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు చేయండి నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగునుగాక. అలాగే ప్రభు అప్పుల్లో ఉన్నవారిని విడిపించి అయాని సాక్షులుగా వాడుకోండి. ఉద్యోగాలు దయచేయండి. మొదటి జీతాలు పంపుతానని వాగ్దానం చేసిన బిడ్డలు వాగ్దానం మీద నిలబడుదురుగాక. మంచి ఉద్యోగాలు బిడ్డలకు వచ్చునుగాక. అలాగే అన్నదానికి సహకరిస్తున్న కుటుంబాలను దీవించండి. ఈ వారం ఎపిసోడ్కి సహకరించిన శ్రీనివాస్ విజయ కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆ బిడ్డలకు మంచి జాబ్స్ వచ్చునుగాక. అలాగే టీవీ కలుపులో చేరి నెల నెల 500 రూపాయలు పంపుతున్నటువంటి బిడ్డల కుటుంబాలు అన్నీ పేరు పేరున ఆ కుటుంబాల్లో సమృద్ధి వచ్చునుగాక. వృద్ధాశ్రమానికి పంపుతానని మాటిచ్చిన పంపుతున్న బిడ్డలను దీవించి త్వరలోనే దాన్ని ప్రారంభించడానికి సహాయం చేసి మహిమ పొందమని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ కార్యక్రమంలో నీ బిడ్డలందరినీ పాలిభాగస్థులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు
టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబం శ్రీనివాస్ గారు విజయ ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి అలాగే మీరు కూడా ఎవరైనా ఈ ఫుల్ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయాలనుకుంటే నాకు తెలియజేయండి మీ పేరు మీద చేస్తాను మీ ఫోటో పంపించినట్లయితే ఫోటో చూపించి ప్రార్థన రిక్వెస్ట్ కోరటం జరుగుతుంది అలాగే అన్నదానానికి వృద్ధాశ్రమానికి ఎవరైనా ప్రేరేపణ కలిగి కానుకలు పంపాలి అనుకుంటే గూగుల్ పే ఫోన్ పే స్క్రీన్ మీద కనబడుతున్న రెండు నంబర్లకి ఫోన్ పేలు ఉన్నాయి ఇంకో నంబర్కి గూగుల్ పే ఉంది చక్కగా మీరు పంపి నాకు ఫోన్ చేయండి పంపాలా ఊరుకోవద్దు ఫోన్ చేసి నాకు తెలియజేయండి తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అదే విధంగా గణవారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త వాళ్ళు విఎన్ పురం కాలనీలో ఉదయం 11 గంటలకు ఆరాధన ప్రారంభించాం తప్పకుండా మీరు రండి నేను మీతో మాట్లాడతాను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే శుక్రవారం సాయంత్రం కూడా వాటర్ ట్యాంక్ రోడ్లో వాటర్ ట్యాంక్ దగ్గర 5 రోడ్డు విఎన్ పురం కాలనీ గణవారం కనుక ఇది గమనించి మీరందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ కల్వరి ప్రేమ యేసు